నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతులు యువకులు మేధావులు చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కార్మిక వర్గం అందరితో ఉండడం మమేకం కావడం జరిగింది చాలా గొప్ప ఆదరణ 2018లో నేను విజయాన్ని సాధించిన సందర్భంగా ఉన్నటువంటి ఆదరణ కంటే రెండంతల గొప్ప ఆదరణ నర్సంపేట నియోజకవర్గ ప్రజానికం చూపించి ఊర్లన్నీ కదిలొచ్చినాయి పల్లెలన్నీ కదిలొచ్చినాయి తండాలన్నీ కూడా కదిలొచ్చినాయి ఎక్కడ పోయినా కూడా బ్రహ్మాండంగా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలతో స్వాగత పలికి నిత్యం అందుబాటులో ఉండేటువంటి ఎమ్మెల్యేగా మీరే ఉండాలి పెద్దన్న ఉండాలి కారుగుర్తు గెలవాలి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే ఉన్న పథకాలు ఉంటూనే నూతన పథకాలు వస్తాయి ప్రత్యేకంగా నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికబద్ధమైనటువంటి అభివృద్ధి సంబంధించి ఎట్లయితే పునాదులు వేసినమో కొన్ని నిర్మాణం అందుబాటులో తీసుకొచ్చినామో అవన్నీ కూడా పూర్తి అవుతాయి వేరే వాళ్ళైతే ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి ఈ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికబద్ధంగా తక్కువ సమయంలో ఎక్కువ నిధులను తీసుకురావడం పూర్తి చేయడం అనేటువంటిది నాకైతేనే సాధ్యమైందని చెప్పి ప్రజలు చాలా గొప్పగా మాట్లాడుతూ వారి పలకరింపులో ఆప్యాయత వారి మనసు నిండా నన్ను పెట్టుకొని నిజాయితీగా నీతిగా రాజకీయాలకు అతీతంగా ఘర్షణ లేకుండా రాజకీయ భేదం లేకుండా రాజకీయాలకు అతీతంగా ఇవాళ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనేటువంటి దీవెనలు నాకు సంపూర్ణంగా ఇచ్చారు నేను ప్రజలందరూ కూడా మీ ద్వారా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను ఖచ్చితంగా నర్సంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా రెండవసారి అసెంబ్లీలో అడుగు పెడతాం గతానికంటే రెండంతల మెజార్టీ మీ అందరూ తెలుసు గతంలో నాకు డైరెక్ట్గా 16,700 పైనుంచి ఓట్లు వచ్చినాయి మెజార్టీ కెమెరా గుర్తు వల్ల పైనుంచి కింది నుంచి పోలినటువంటి గుర్తు సేమ్ నెంబర్ అయ్యేసరికి 9,600 ఓట్లు పోయినాయి మీకు తెలుసు అంటే గతంలోనే ఆనాడే నేను 26,000 పైసలు కోట్లతో విజయాన్ని సాధించినాను ఇవాళ ఖచ్చితంగా చెప్పగలుగుతా 51,000 పైసలకు మెజార్టీతో విజయాన్ని సాధిస్తా ప్రజలు కూడా అదే స్థాయిలో నాకు దీవెనలు ఇచ్చారు నేను గ్రామాలకు పర్యటనకు వస్తున్నానంటే అన్ని వర్గాల ప్రజలు పనులను బంధుపెట్టి వ్యవసాయ పనుల ఒత్తిడి పత్తులు ఏర్కొనేటువంటి సీజను ఇలా వరి పంట ధాన్యం కోతలకు వచ్చింది అయినా కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించారు ప్రతి గ్రామానికి ప్రతి తండకు ప్రతి పల్లెకు నేను చేయనటువంటి అభివృద్ధి చేయనటువంటి ఒక పల్లె కానీ గ్రామం కానీ తండ కానీ లేదు కోటి రూపాయలకు తక్కువగా ఏ గ్రామానికి ఒక పల్లెకు చిన్న తండ కూడా
కోటికి తక్కువ నిధులు ఉన్నటువంటి తెచ్చినటువంటిది ఒకటి కూడా లేదు. అన్నీ కూడా కోటి పైన తీసుకొచ్చి ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు, ఇదివరకే బీటీ రోడ్డు ఉంటే రెండవ బీటీ కనెక్టివిటీ, మూడవ బీటీ కనెక్టివిటీ, కొన్ని గ్రామాల్లో నాలుగవ బీటీ కనెక్టివిటీ రోడ్స్ ఇచ్చాము. గతంలో 379 కిలోమీటర్ల పొడవు గల బీటీ రోడ్లు, సీసీ రోడ్లు మాత్రమే దిక్కుండేది. నేను ఎమ్మెల్యే కాకముందు నర్సంపేట నియోజకవర్గం, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాస్త ఎమ్మెల్యే కానప్పుడు కూడా ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా కొన్ని నిధులు తీసుకొచ్చారు. అల్టిమేట్గా నేను మాత్రమే తెచ్చినటువంటి జీవోలు ప్రభుత్వం దగ్గర కొట్లాడి నర్సంపేట నియోజకవర్గానికి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కలిపి 670 కిలోమీటర్ల పొడవు గల రోడ్లను ఇవాళ సాధించిన, గతంలో ఉన్నటువంటి రవాణా కనెక్టివిటీతో పోలిస్తే ఒక టర్ములోనే కేసీఆర్ గారి యొక్క దీవెనలతోటి ఇవాళ రెండంతల రోడ్లను ఇవాళ నిధులు తీసుకొచ్చిన నర్సంపేట బిడ్డలు. వ్యవసాయ వృద్ధి అద్భుతమైన అభివృద్ధి. ఇలా వ్యవసాయం అంటే నిజంగానే రోజువారీ పండుగ లెక్క నర్సంపేట వ్యవసాయ పండుగ కొనసాగుతుంది. రైతులకు ఏది కావాలన్నా ముందస్తుగానే పర్యవేక్షణ చేయడం, సమీక్షించుకోవడం, విత్తనాల కొరత లేకుండా, ఎరువుల కొరత లేకుండా పెట్టుబడి సహాయం అందుబాటులో తీసుకురావడం, బీమా సౌకర్యాన్ని సకాలంలో అందించడం, అన్నిటికంటే ముఖ్యంగా నకిలీ విత్తనాల బెడద సమస్య లేకుండా చేయడం, ఎక్కడైనా ఎవరైనా చేసే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం, తర్వాత మద్దతు ధర సాధించడం. మద్దతు ధర కోసమైతే ఒక సీజన్లో రోడ్ల మీద నిలబడి ట్రాక్టర్లను, లారీలను ఆపి రైతుల మద్దతుగా పంటను మార్కెటింగ్ మార్కెట్ పంపినటువంటి విషయం మీ అందరూ తెలుసు. రాత్రి బాబు కష్టపడి ఇవాళ బ్రహ్మాండంగా ఈ నియోజకవర్గానికి ఎన్ని సాగునీటి ప్రాజెక్టులు కావాలో, ఎన్నైతే అనుకూలత ఉన్నదో, అది పాకాల ప్రాజెక్టు కానీ, రంగాచెరువు ప్రాజెక్టు కానీ, వాటర్ ఎటు నుంచి ఎటు పయనం చేయాల్సిన అవసరం ఉంది, పయనించాల్సిన అవసరం ఉన్నది. కాంటూర్ లెవెల్ సూట్ అయినాయి, ప్రతి చెరువును నింపిన బిడ్డరు. ఇవాళ నేను గత 60 ఏళ్ళుగా ఎవరి నుంచి కాని పని చేసే బిడ్డరు, ఎవరి నుంచి కాలేదు, ఎవరు కూడా ఇది చేయలేదని అనట్లేదు. నర్సంపేట నియోజకవర్గం ఇప్పుడు ప్రచారం ముగింపుకి వచ్చింది. పాకాల ప్రాజెక్టు తెచ్చింది నేను, 2 ఏళ్ళ బట్టి రెండవ పంటకు నీళ్ళు ఇచ్చింది నేను, రంగాచర ప్రాజెక్టు రీడిజైన్ చేసింది నేను, ఎకరా ముడగకుండా ఒక ఇల్లు కూడా ముప్పు గురి కాకుండా వేలాది ఎకరాలను కాపాడి భూములకు పట్టాలు ఇచ్చింది నేను. ఇలా 6 FR పట్టాలు దరఖాస్తు పెట్టిన ప్రతి గిరిజనుడికి 99% పట్టాలు తిరిగి వారి చేతిలో పెట్టింది నేను, వాళ్లకు 3 ఫేజ్ల ఉచిత కరెంటు ఇటీవల మంజూరు తెచ్చింది నేను. ఇలా నర్సంపేటలో 59 గ్రామాల్లో పల్లె దవాఖానాలు నిర్మించింది నేను. ఇవాళ నర్సంపేటలో డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్, కరోనా వస్తే ఆర్టీపీసీఆర్ పరీక్ష కేంద్రం, ఇవి మాత్రమే కాక 54 రకాల ఉచిత పరీక్షల కేంద్రం, తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ జిల్లాకు ఒకటి ఉంటే దాన్ని నర్సంపేట తెచ్చి అందుబాటులోకి తెచ్చింది నేను. ఇవాళ 50 పడకల దవాఖానను 450 పడకల దవాఖానగా సాధించింది నేను. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారు గొప్పగా ఆశీర్వదించి నర్సంపేటకు అవకాశం ఇస్తే దాన్ని తీసుకొచ్చింది నేను. 62 కోట్ల రూపాయల ముఖ్యమంత్రి గారి సహాయనిధి సీఎం రిలీఫ్ ఫండ్, ఎవరైనా పేదవాళ్ళు ఉన్నారు ఆరోగ్యశ్రీలో ఆ రోగం అందులో లేదు, గుర్తించలేదు అనుకుంటే ఎల్ఓసి లెటర్ ఆఫ్ క్రెడిట్ ఎల్ఓసీలను ఇచ్చింది నేను. అంటే సాగునీటి పరంగా
వైద్యపరంగా ఇవల విద్యాపరంగా కూడా గిరిజన సైనిక్ స్కూల్ మరో 9 గురుకులాలు బీసీ గురుకులాలు ఎస్సీ గురుకులం ఎస్టీ గురుకులం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఇవల మన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మీకు తెలుసు అటానమస్ అటానమస్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గా అది రూపాంతరం చెందడంలో నా పాత్ర ఎంత కీలకమో ఎన్నిసార్లు దాన్ని సమీక్షించి ఎంత సాధన చేశామో మీరే సాక్ష్యం ఇవాల ఎడ్యుకేషనల్ హబ్బే కాదు హెల్త్ హబ్బగా నర్సంపేట సర్వస్వం అందుబాటులోకి తెచ్చినటువంటి దాంట్లో నా పాత్ర ఎంత కీలకమో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఇవాల పంటలు రెండో పంట సంస్కృతి 30,000 ఎకరాల గతంలో ఎండాకాలం పంట నమోదైంది ఇవాల నేను తెచ్చిన ప్రాజెక్టులు ఇచ్చిన నీళ్లు గతంలో 13 సబ్స్టేషన్ల తోటి పవర్ సప్లై ఉండేది సిటీ కలుపుకొని ఇవాల 30 సబ్స్టేషన్ల వరకు పెంచింది నేను అంటే కన్జంప్షన్ ఎంత పెరిగింది కన్జంప్షన్ పెరిగింది అంటే దిగుబడి కూడా అదే స్థాయిలో వస్తది నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికీ ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సంపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా
ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండా నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరూ ఒక ఆశీర్వాదం ముఖ్యంగా అక్క చెల్లెలు అన్నదమ్ములు రైతు
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికి ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికి ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికి ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికి ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె ప్రతి తండ నర్సపేట టౌన్లోని ప్రతి వార్డును కలేదిరుతూ ఇంటింట ప్రచారంలో బ్రహ్మాండంగా ఓట్లు అడిగే సందర్భంగా ప్రజలందరికి ఆశీర్వాదం ముఖ్యంగా అక్కా చెల్లెలు అన్నదమ్ములు రైతు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం ప్రతి పల్లె